హల్లెలూయా కొరచి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. యొక్క 78వ కీర్తన కొన్ని వారాల నుంచి మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఇంచుమించు 5 వారాల నుంచి ధ్యానించుకుంటూ ఉంటున్నాము. పోయిన వారం మనం నేర్చుకుంటూ వచ్చాము దేవుడు యొక్క ఇస్రాయేల్ జాతి చేసినటువంటి 14 అద్భుతాలు, అలానే అంతకుముందు కూడా చేసినటువంటి 9 అద్భుతాల గురించి మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఎంత వీరికి సహాయం చేసినా, ఎంత వీరికి ఆదుకున్నా, ఎంత వీరిని రక్షించినా, ఎంత కాపాడినా వీళ్ళు మాత్రం మళ్ళా దేవునికి విరోధంగానే ఉంటూ వస్తున్నారు మనం చూస్తూ వచ్చాం. 31 వరకు చూస్తే కనుక దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సరే, ఎంత సహాయం చేసినా సరే, అడవిలో వారికి అరణ్యంలో వారికి సమృద్ధిగా ఆహారం పెట్టిన, వారు అనుకున్నవన్నీ కూడా 29వ వాక్యం ఉంది కదా, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే ఇష్టపడ్డారో దానిని కూడా ఆయన అనుగ్రహించినప్పటికి కూడా 32వ వాక్యం కనబడుతుంటుంది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలే గడిచిపోజేశను. 32వ వాక్యం ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు ప్రభు యొక్క వాక్య భావం ద్వారా ప్రభు మేము ధ్యానించుకుంటుండగా తండ్రి ప్రభు అనొక ఆత్మత నింపనయ్యా. మేము ఎలా నడుచుకోవాలో, మేము వేటిని అనుసరించాలో మమ్మల్ని ప్రభు మీరు ఎలా అయితే ప్రభు ఇష్టపడుతుంటున్నారు ప్రభు అలా ఉండటానికి ప్రభు మాకు ఏమైతే వాక్కులు కావాలో తండ్రి యొక్క వాక్య భావం ద్వారా ప్రభు మాకు మాతో మాట్లాడమని కృప చూపించమని యేసుక్రీస్తున్న మమ్మలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అని చూస్తే కనుక యొక్క భాగంలో కూడా 32 నుంచి 39 వరకు ఉన్న భాగంలో కూడా మరలా వీళ్ళు 6 తప్పులు చేసినట్టుగా మనకు కనబడుతుంటుంది. దేవుడు ఎంత చేసినా సరే వీళ్ళు మాత్రం మరలా తప్పు వెంబడి తప్పు, పొరపాటు వెంబడి పొరపాటు, పాపం వెంబడి పాపం చేస్తూనే వస్తున్నారు. అని చూస్తే కనుక 32వ వాక్యంలో కనబడుతుంది కదా, ఇంత జరిగినాను. ఎంత అంటే ఎంత, ఆ పై వాక్యం చదువుకుంటూ వచ్చాం కదా, దేవుడు ఎన్ని సహాయాలు చేశాడో. ఐగుప్తుల నుంచి ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి, ఐగుప్తు బానిసత్వం అనేది ఆ ఇనుప కొలిమి లాంటిది అన్నమాట. స్వేచ్ఛ అనేది లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా, అవసరమైతే రాత్రిపూట కూడా ఎటువంటి సమయం ఉండేది కాదు. ఈ సమయం నుంచి ఈ సమయం దాకా కష్టపడాలనేటువంటి ఒక ఎటువంటి నియమం లేకుండా 24 గంటలు కూడా కఠినంగా ఆ వీళ్ళు కష్టపడుతున్నటువంటి వారు అనమాట. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించినాను, వీరి కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలు చేసినాను, వీరి కళ్ళ ముందు వీరికి ఎంత సహాయం చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంకా మనం చూస్తానికి వీరు ఆశించిందంతా, వీరు ఏదైతే కోరుకున్నారో అడిగింది అడిగినట్టు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఇంత జరిగినను వారు ఇంకను పాపం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనకు 6 పొరపాట్లు కనబడుతుంటున్నాయి. మనం చూస్తే కనుక వీరు పాపంలోనే కనసాగుతూ ఉంటున్నారు. దేవుడు ఎంత ఆశీర్వదించనివ్వండి, ఎంత దేవుడు దీవించనివ్వండి, దేవుడు ఎంత గొప్ప చేయనివ్వండి, దేవుడు ఎంత వీళ్ళని ఆ చక్కగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ బాధ్యతగా చూసుకున్నప్పటికీ కూడా వీరు మరలా పాపంలోనే కొనసాగుతూ ఉంటున్నారు. ఇంకా తర్వాత చూస్తే కనుక దేవుడి యొక్క ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. దేవుడు ఎంత సహాయం చేసినా, ఎంత ఆశ్చర్యకార్యాలు చేసినా వీరు మళ్ళా వాటిని నమ్ముకొనలేదంట. వీరు ఇంకా కూడా అపనమ్మకంలోనే ఉన్నారు, దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుడు చేసినటువంటి పనులను బట్టి కానివ్వండి, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి కానివ్వండి, వీరు దేవుణ్ణి నమ్మకుండా ఇంకా వీరు అలానే ఉంటూ ఉంటున్నారు, అపనమ్మకంలోనే ఉంటూ ఉంటున్నారు. అయితే దానికి దేవుడు ఏం చేశారంటే కనుక, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలే గడిచిపోజేశాను. ఏం చేశాడంట, మన జాగ్రత్త చూస్తే కనుక ఎవరైతే పాపంలోనే కొనసాగుతూ ఉంటున్నారో, దేవుడు ఎంత దీవించినా, ఎంత సహాయం చేసినా, దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధులుగా మార్చినా ఇంకనూ పాపం చేసేవారు ఎవరైతే ఉంటున్నారో వారిని అంట, వారి యొక్క దినములు అంట ఊపిరి వలె గడిచిపోయేలా చేస్తున్నారంట. వారి యొక్క దినములను దేవుడే
తగ్గిస్తుంటున్నాడంట. వారి యొక్క రోజులను ఆయనే స్వయంగా తగ్గిస్తూ ఉంటున్నాడంట. వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి ఇక మనం చూస్తే కనుక దేవుడే స్వయంగా వారి యొక్క దినములను తగ్గించుకుంటూ వస్తున్నాడు. తర్వాత వాక్యం ఉంది కదా, వారి యొక్క సంవత్సరంలో ఆకస్మాత్తుగా గడిచిపోజేశాను. దేవుడు ఏం చేశాడంటే, ఒకటంట వారి యొక్క దినములు ఎవరైతే ఎంత సహాయం చేసినా, సులభం అంటూ ఉంటాడు కదా, ఎంత గద్దించినాను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. ఇక్కడ కూడా మనం చూస్తే కనుక ఆ వాక్యమే కనబడుతుంటుంది, ఎవరైతే అలా ఉంటూ ఉంటున్నారో కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను, వారి యొక్క సంవత్సరములు ఆకస్మాత్తుగా గడిచిపోజేశాను. వీరు చేసినటువంటి ఆ యొక్క పాపాన్ని బట్టి దేవుడు చేసేటువంటి పనికి మనకు కనబడుతుంటుంది ఇక్కడ. వారి యొక్క దినములను, వారి యొక్క సంవత్సరములు ఆకస్మాత్తుగా గడిచిపోయేలాగా చేస్తున్నాడంట. అంటే 10 సంవత్సరాలు సుఖంగాను సంతోషంగాను బతకాల్సినటువంటి వ్యక్తి అతని యొక్క ఆయుష్ను తానే స్వయంగా తగ్గించుకుంటూ ఉంటున్నాడు. దేవుడే తగ్గించేలాగా వీరు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. వీరి యొక్క ఉద్దేశాలు కానివ్వండి, వీరి యొక్క ప్రవర్తన కానివ్వండి, వీరి యొక్క ఆ భావన కానివ్వండి, ఇది ఎలా ఉంటుందండి కనుక స్వయంగా వారికి వారే వారి యొక్క ఆయుష్ను, వారి యొక్క రోజులను, వారి యొక్క సంవత్సరమును తగ్గించుకునేలాగా, దేవుడే తగ్గించేలాగా, త్వరగా గడిచిపోయేలాగా చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం చూస్తే కనుక 35వ వాక్యంలో ఉంది కదా, 34వ వాక్యంలో వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. ఏం చేశారంట, దేవుడు ఎప్పుడైతే చంపుకుంటూ వస్తున్నాడో, ఎప్పుడైతే దేవుడు వీరిని ఆ శిక్షకుండా నడిపిస్తూ ఉంటున్నాడో, అప్పుడంట వీళ్ళు మళ్ళా ఉదయాన్నే లేచి శుభ్రంగా రెడీ అయిపోయి తలని వస్త్రాలు ధరించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటున్నారంట. ఏమని మనకు కనబడుతుంది, వారంట హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకుంటున్నారంట. హల్లెలూయా. మనం చూస్తాగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, వీరిని రక్షించినప్పుడు, వీళ్ళని కాపాడినప్పుడు, వీళ్ళని ఎంత దీవించినా వీళ్ళు మాత్రం ఆ పరిశుద్ధులుగా మారలేదు. అయితే దేవుడు ఎప్పుడైతే వీరిని శిక్షించడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే వీరి యొక్క ఆయుష్ను దేవుడు తగ్గించడం మొదలు పెట్టాడో, వీరి యొక్క సంవత్సరంలో దేవుడు ఎప్పుడైతే తగ్గించడం మొదలు పెట్టాడో, వీరు వెంటనే ఏం చేశారంట కనుక దేవుణ్ణి వెదికారంట. ఆయన ఎప్పుడైతే సంహరిస్తున్నాడో, అలా సంహరించినప్పుడు, అలా చంపినప్పుడు వీరు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి జ్ఞానోదయం ఎప్పుడవుతూ ఉంటుంది, దేవుడు అనుకుంటూ ఉంటున్నాడు నేను వీళ్ళని దీవిస్తే కనుక, నేను వీళ్ళను ఆశీర్వదిస్తే కనుక వీరు మన యొక్క పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చి నాతోనే ఉంటారని చెప్పి దేవుడు అనుకుని, దేవుడు ఆ పలానా వ్యక్తికి లేకపోతే మనుషులకు ఎంత దీవించినా ఆ యొక్క దీవెనంట ఆ వీళ్ళని మార్చలేకపోతుంటుందంట. వీళ్ళని దేవుడు దీవించకొద్దుకు వీరు ఇంకా పాపంలోనే కొనసాగుతుంటున్నారంట. దేవుడు ఒక మెట్టు ఎక్కించే కొద్దీ వీరు ఆత్మీయతలో ఒక మెట్టు దిగుతూ ఉంటున్నారంట. దేవుడు వీరికి శారీరకంగా అనేక ఆశీర్వాదాలు అనుగ్రహించిన కొద్దీ కూడా వీరు ఆత్మీయంగా ఒక మెట్టు దిగుతూ దిగుతూ దిగజారిపోతుంటున్నారు. అందుకని దేవుడు కోపగించి ఇంకా మేము వీళ్ళను ఆ బ్రతికి ఉంచకూడదు, వీళ్ళని ఆ సజీవులుగా ఉంచకూడదు అని చెప్పి అనుకొని వీళ్ళని సంహరించినప్పుడు, వీళ్ళని బాధ పెట్టినప్పుడు, వీరికి ఆ యొక్క కఠినమైనటువంటి శ్రమలు పెట్టినప్పుడు మరల వాళ్ళు ఏం చేస్తుంటున్నారు, హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉంటున్నారు. వాళ్ళంతా హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తుంటున్నారంట. మనం చూస్తే దేవుడి యొక్క ప్రణాళిక అది ఎలా ఉంటుందండి కనుక ముందు దీవించి చూద్దాం. దీవించి ఆస్వాదించి చూసినప్పుడు మనల్ని కనుక తెలుసుకుని ఒక మంచి బాటలో నడుస్తూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క దీవెన అలానే కొనసాగిద్దామనేటువంటి ఒక ఆలోచన దేవుడికి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. అందుకని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం ఏదో గొప్పలమని, మనం ఏదో పరిశుద్ధులమని, మనం ఏదో నీతిమంతులమని కాదు, దేవుడు మనల్ని
ఆశీర్వదించేది. అయితే కనుక ఆయన మనను ఆశీర్వదిస్తే కనుక మనం ఆయన వైపు తిరుగుతాము అని, ఆయన వైపు మనము ప్రేమను చూపిస్తామని, ఆయన వైపు మనము మన యొక్క శ్రద్ధను, మన యొక్క సమయాన్ని, మన యొక్క బలాన్ని, మన యొక్క ఓపికను ఆయన కోసం ఖర్చు పెడతామని ఆయన మనలను ఆశీర్వదిస్తుంటున్నాడు, దీవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు దీవిస్తుంటున్నాడు? మనం కాస్త దేవునితో సమయం గడపాలని, మనం కాస్త దేవునిలో ఎదగాలని, మనం కాస్త దేవునితో ఆ సమయం ఆయనతో గడిపి ఆయన ఏం చెప్తున్నాడో ఆ వినాలని మనల్ని ఆయన ఆస్వాదిస్తుంటున్నాడు. అయితే ఆయన ఆస్వాదించినప్పుడు అంట మనం ఆయనకు లొంగట్లేదంట, ఏం చేయట్లేదు. దేవుడు ఆస్వాదించే కొద్దీ కూడా మనుషులు ఆయన మాట వినట్లేదంట, ఆయన అంటే గౌరవం కూడా ఉండట్లేదంట, ఆయన మాట అంటే లెక్కే చేయట్లేదంట, ఆయన అంటే ఎటువంటి ఆ సంబంధం లేని వారిగా నడుచుకుంటూ ఉంటున్నారంట. అందుకని దేవుడు ఈ దారి సరిగ్గా పనిచేయట్లేదు కానీ ఇంకొక మార్గం గుండా ప్రయత్నం చేద్దామని చెప్పి దేవుడు ఎవరైతే తప్పు చేసే వారందరిని కూడా సంహరించుకుంటూ వస్తున్నాడంట. అలా వచ్చినప్పుడు వీరికి భయం పుట్టిందంట, వెన్నులో వణుకు పుట్టిందంట. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే కనుక గబగబ పరిగెత్తి వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికారంట. ఏం చేశారంట? వెతికారంట. ఉంటప్పుడు దగ్గరికి వచ్చి మీ పక్కనే ఉంటాను, నా మాట వినండి అని దేవుడు ఎంత బతిమాలుకున్నా, ఎంత వేడుకున్నా నీతో మాకు పని లేదు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించారు. అయితే ఎప్పుడైతే దేవుడు శిక్షించడం మొదలుపెట్టాడో దేవుడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పి వెతకడం మొదలుపెట్టారంట. దేవుడు వెతుక్కుంటూ వచ్చారంట. వచ్చిన తర్వాత వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారంట. అప్పటి వరకు ఆ దేవుడు వీళ్ళతో మాట్లాడాలని, వీళ్ళతో కాస్త ముచ్చటించాలని ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు మాత్రం దేవుడి మాట వినలేదు, దేవుడి మాటకు విధేయత చూపలేదు, దేవుడు అంటే లెక్కలేని వారిగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళే స్వయంగా హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి వచ్చి బతిమాలుకుంటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే కనుక దేవుడు ఎలాగైనా సరే మనలను మార్చుకుంటాడు. ఏం చేస్తాడు? ఎలాగైనా సరే ఆయన మనలను మార్చుకుంటాడు, తన దారిలోకి తెచ్చుకుంటాడు. మనము ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనలను తన దారిలోకి వచ్చి తన చిత్తంలోకి తీసుకువచ్చి మనలను నీతి మంతులుగా చేస్తాడు. అయితే అలా చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి బాగా దీవించి బాగా ఆశీర్వదించి చేస్తాడు. అయితే దేవుడు దీవించినప్పుడు మనం ఆయన మాటను వినాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు దీవించే కొద్దీ అపవాదికి కొమ్ములు వచ్చినట్టు మనకు కొమ్ములు రాకూడదు అన్నమాట. దేవుడు దీవించే కొద్దీ ఆయన ఎంత ఇది దీవిస్తుంటున్నాడో మనం అంతగా దేవుని దగ్గర విధేయులమై ఉండాలి, ఆయన యొక్క పాదాల దగ్గర అణిగి మణిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అలా ఉండట్లేదు కనుక ఆ దీవెన అలా కొనసాగుతూ మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా కనుక ఆయన దీవించినప్పుడు ఆ యొక్క దీవెనను మనము చులకన చేసి ఆయనకు సమయం ఇవ్వకుండా ఆయన ఉంటే మనకు లెక్కలేని విధంగా మనం నడుచుకుంటూ ఉండట్లేదు కనుక అప్పుడు ఆయన రెండవ మార్గం గుండా మనలను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మార్గాలు ఉన్నాయి, ఏ మార్గం కావాలో ఎవరిష్టం? మన ఇష్టమే అన్నమాట. హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు జోక్యం చేసుకోడు. ఆయన మంచివాడు కాబట్టి ముందే దీవించి చూస్తాడు మారుతారేమో అని. లేదు మనం మారకుండా ఇంకా కూడా దేవుడు డబ్బులు ఇచ్చే కొద్దీ కూడా వ్యర్థమైన వాటికి, లేకపోతే దేవుడు దీవించే కొద్దీ కూడా వ్యర్థమైన వాటివి మనం కనుక ఆసక్తి చూపిస్తూ ఉన్నట్లయితే కనుక దేవుడు తప్పనిసరిగా ఆయన ఊరుకునేవాడు కాదనమాట. అప్పుడు మనం చూస్తే కనుక దేవుడు రెండవ మార్గం గుండా నడిపించినప్పుడు అప్పటి వరకు దేవుడే స్వయంగా దగ్గరికి వచ్చి దయచేసి నాతో మాట్లాడండి అంటే కనుక నువ్వెవరో మాకు సంబంధం లేదు, నీకు నాకు మాటలు లేవని చెప్పిన మనుషులు ఇప్పుడు అంటుంటున్నారు కదా, దేవుణ్ణి బతిమాలుకుంటున్నారంట. ఏమని బతిమాలుకుంటున్నాడు కనుక 35వ వాక్యంలో ఉంది కదా, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు
తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు వీరికి జ్ఞానోదయం అయింది. ఏమైంది? ఎక్కడో ఉన్నటువంటి బుద్ధి వెతుక్కుంటూ 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 వీళ్ళ దగ్గరికి వచ్చిందంట. కాదు, వీళ్ళే ఆ వెతుక్కుంటూ వెళ్ళారంట. వెతుక్కుంటూ వెళ్ళి ఆ బుద్ధిని సంపాదించుకొని ఆ బుద్ధి కలిగి ఇప్పుడు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటున్నారంట. ఏమంటే కనుక, అయ్యా ఇక మాకు ఆశ్రయ దుర్గం నువ్వే, నువ్వు తప్పించి ఇంకో దిక్కు లేదు, నువ్వు మాత్రమే మమ్మలను కాపాడగలవు, నువ్వు మాత్రమే మమ్మలను రక్షించగలవు, మహోన్నతుడైన దేవుడు ఆ నీవే మాకు విమోచకుడివి. ఒకటి, నీవే మాకు ఆశ్రయ దుర్గం, నీవే మాకు విమోచకుడివి. నీవు తప్పించి ఇక ఏ దేవుడు కూడా మమ్మలను కాపాడలేడు అని ఇక దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంటున్నారు? కనీసం ఆ బతిమాలుకోవడం అయినా సరే మంచిగా చేస్తే బాగుండేది. మనుషులు అలాంటి వారండి కనుక ఎంత చేయనివ్వండి మొత్తం మర్చిపోతారనమాట. ఇంకా ఉంది కదా, వీళ్ళు పోనీ దేవుడు ఏదో దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఒక మంచి స్థితిలో ఉంచాడు, అయితే వీళ్ళు దేవుడి మాట వినలేదు, లెక్క చేయలేదు. అయితే దేవుడు వీళ్ళను శిక్షించడం మొదలుపెట్టాడు, వీళ్ళని ఆ బాధ పెట్టడం మొదలుపెట్టాడు, వీళ్ళని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ శ్రమను చూసి తట్టుకోలేక మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి బతిమాలుకుంటుంటున్నారు. నువ్వే మాకు ఆశ్రయదుర్గం, నీవే మా విమోచకుడివి, నీవు మాత్రమే రక్షించగలవు, నీవు మాత్రమే మమ్మలను విడిపించగలవు అని చెప్పి అక్కడ దేవుణ్ణి బతిమాలుకుంటున్నారు. నిజంగా బతిమాడారంటారా, ఊరికినే బతిమాడారంటారా? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? దేవుడు దీవించి చూశాడు, అవి వీళ్ళకి అర్థం కాల. ఇప్పుడు దేవుడు శిక్షించడం మొదలు పెట్టాడు అయినా సరే వీళ్ళకి అర్థమైంది, వచ్చి దేవుడిని బతిమాలుకుంటున్నారు. అయితే నిజంగా బతిమాలుకుంటున్నారా, ఊరికినే బతిమాలుకుంటున్నారా? హల్లెలూయా. వీళ్ళు నిజంగా బతిమాలుకోవట్లేదు అనమాట. ఉత్తునే ఈ పూట గడిచిపోతే చాలు, రేపొద్దున ఎలా ఉంటామనేది తర్వాత సంగతి, ఈరోజు ముందు గడిచిపోతే చాలు అన్నటువంటి విధానం ఇక్కడ వీళ్ళకి మనకు కనబడుతుంటుంది. 36వ వాక్యం ఉంది కదా, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఎలా లేదంట, స్థిరంగా. దేవుడు దీవించడం మాట్లాడట్లేదంట, దేవుడు కొట్టినా తిట్టినా కూడా వీళ్ళ యొక్క మనసు మారట్లేదంట. అక్కడ ఉంది కదా, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. తాత కనబడుతుంది కదా, ఆయన నిబంధనలు వారు నమ్మకంగా గైకొనలేదు. దేవుడు ఎంత దీవించినా వీళ్ళ యొక్క మనసు మారలేదు. ఆఖరికి దేవుడు నేను మిమ్మల్ని చంపేస్తాను అన్నా సరే వీళ్ళు మాట వినట్లేదు. ఎందుకు చెప్తుందండి కనుక, ఈ పాపం అనేది ఎలా ఉంటుందండి, ఏం చేస్తుంటుందండి కనుక మనల్ని అలా చేస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా సరే మాట వినటువంటి పరిస్థితిలో మనం ఉండకుండా చేస్తుంటుంది. ఎందుకు ఇక మనం చూస్తే కనుక అంత జరిగినాను వారి యొక్క హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనలు వారు నమ్మకంగా గైకొనలేదు. తర్వాత చూస్తే కనుక నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేశారంట. కేవలం ఆ నోటి మాటతోనే నువ్వు చాలా మంచోడివి, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు, నువ్వు లేకపోతే మమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు, నువ్వే మాకు ఆశ్రయ దుర్గం, నువ్వే మా యొక్క విమోచకుడివి అని చెప్పి కేవలం నోటి మాట ద్వారా ముఖస్తుతి చేశారు. కానీ వీళ్ళు వారి యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి మా పొగడలేదన్నమాట. ఇంకా చూస్తే కనుక తమ నాలుగులతో ఆయన యొక్క బొంకిరి, అంటే అక్కడ దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నారు మహానుభావులు. హల్లెలూయా. ఎక్కడ అబద్ధం ఆడుతున్నారు? మనుషుల దగ్గర అబద్ధం ఆడితేనే ఆ పాపం అంటే కనుక వీళ్ళు మొత్తానికి వెళ్ళి ఎక్కడ అబద్ధం ఆడుతున్నారు? దేవుని దగ్గర అబద్ధం ఆడుతుంటున్నారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది మనం చూస్తూ ఉంటాం, దేవుని దగ్గర ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు అనమాట. అయితే ఇక్కడ కొంతమంది అననీయాస అనే వారు కూడా దేవుని దగ్గర అబద్ధం ఆడటానికి సిద్ధపడతారు. ఇక్కడ వీళ్ళు కూడా ఎక్కడ అబద్ధం ఆడుతున్నారు? తమ నాలుకలతో ఆయన యొక్క అబద్ధం ఆడుతున్నారంట. ఆడటం అలవాటు అయితే ఎక్కడైనా సరే
అది అలవాటైందంటే కనుక ఇక పిల్లల పెద్దవాళ్ళే ఏది కూడా మొదలు కాకుండా చూసుకోలేదు. వీళ్ళకి ఆడి ఆడి బాగా అలవాటు అయిపోయి ఏం చేస్తుంటున్నారు దేవుని దగ్గరే వీళ్ళు బతం ఆడుతుంటున్నారు. దేవుడు అంటాడు కదా ఎప్పుడు కూడా దేవుడు పైరూపం చూడ అనమాట. మనం అందంగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, లేకపోతే మనం ఎలా ఉంటున్నామో, మనం అంగవైకల్యం గల వారిమా లేకపోతే ఆరోగ్యంగా ఉంటున్నామా అనేది దేవుడు చూడడు. ఆయన ఏం చూస్తున్నాడు, లోపల ఉన్నటువంటి హృదయం చూస్తుంటున్నాడు. వీళ్ళు మాట్లాడుతుంటే దేవుడు అనుకుంటూ ఉంటున్నాడు కదా ఎంత బాగా నటిస్తూ ఉంటున్నారో, ఎంత బాగా వీళ్ళు ఆ నాటకం ఆడుతుంటున్నారు అని చెప్పి దేవుడు అనుకుంటూ ఉంటున్నాడంట. ఇంకా మనం చూస్తే కనుక ఇంకా దేవుడికి చిరాకు వచ్చి ఆ 38వ వాక్యం ఉంది కదా, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరు, ఆ నిత్యము కూడా ఆకార పట్టుకొని కోపించి ఆ మన మీద పొగపట్టి ఎలాగైనా సరే చంపేయాలి, వీళ్ళని ఎలాగైనా సరే పాడు చేయాలి, వీళ్ళని ఎలాగైనా సరే నాశనం చేయాలని అనుకునేవాడు కాదు మన దేవుడు. ఆయన ఎవరంటే కనుక వాత్సల్య సంపూర్ణుడై ఉన్నాడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా. అంత జరిగితే ఇంకా దేవుడు ఇంకా అనుకుంటూ ఉంటున్నాడు కదా, అక్కడ కనబడుతుంటుంది వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. హల్లెలూయా. వీరు పాపం చేసే కొద్దీ వీళ్ళు మాట వినకుండా ఉన్నంత కాలం కూడా ఇంకా దేవుడు ఏం చేస్తున్నట్లేదు కనుక మూడవ మార్గంలోకి వస్తుంటున్నాడు. ఆ మార్గం ఏమిటంటే కనుక ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు, మనల్ని చంపడు కానీ మనం ఏం చేస్తే మాటింటామో ఆ దాంట్లోకి ఇక ఆయన వస్తాడంట. ఇక ఆయన తీర్మానం తీసుకున్నాడంట. ఇంక వీరిని సంహరించను కానీ నశింపజేయను కానీ వారి దోషం మాత్రం నేను పరిహరిస్తాను, వారి యొక్క దోషాన్ని నేను లెక్క కడతాను, వారి యొక్క దోషాన్ని మాత్రం నేను పరిహరిస్తానని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ తన యొక్క ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపము అణుచుకుంటూ ఉంటున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తుంటున్నాడు, పలుమార్లు కోపాన్ని అణుచుకుంటూ ఉంటున్నాడంట. ఆయనకు కోపం బాగా వస్తుంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి. మనమైతే ఏదో ఒకటి నాశనం చేస్తే కానీ మనకు కోపం తగ్గదనమాట. అయితే దేవుడు అతన్ని తాను తగ్గించుకుంటూ ఉంటున్నాడు. ఏమంటే కనుక ఇక పలుమార్లు నేను నా యొక్క ఉగ్రతను రేపుకున్నాను, అలానే కోపమును అంచుకుంటాను అంటున్నాడు. నా కోపాన్ని నేను అంచుకుంటాను. ఎందుకంటే కనుక వాళ్ళు ఎవరు అంటే కనుక నేను స్వయంగా ఎంపిక చేసుకున్నవారు, వాళ్ళు నేను స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఇక వాళ్ళని చంపను కానీ వాళ్ళ యొక్క పాపానికి మాత్రం పరిహారం చేస్తాను. వాళ్ళు చేసింది తప్పనిసరిగా తిరిగి అనుభవించాల్సిందే. వాళ్ళ చేత అనుభవించి వాళ్ళకు కష్టం తెలిసేలాగా వాళ్ళకు విలువ తెలిసేలాగా చేస్తానని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇలా అనుకుంటూ ఉంటున్నాడు 39వ వాక్యంలో, వారు కేవలము శరీరులై ఉన్నారు. ఎలా ఉన్నారంట, ఉట్టి శరీరులమే ఉండవు అన్నమాట. ఇక మనలో ఆత్మ లేదు, ప్రాణం లేదు, ఒక మాంసపు ముద్ద. జీవం లేని మాంస ముద్ద ఎలా అయితే ఉంటుందో, ప్రాణం లేని ఒక మాంస ముద్ద ఎలా అయితే ఆ చచ్చిపడి ఉంటూ ఉంటుందో, మనలను ఆయన అలా చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడు, ఎవరైతే దేవుడి మాట వినకుండా నిరంతరం కూడా దేవుడికి వ్యతిరేకంగాను దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఇష్టానుసారంగా ఉంటున్నారో వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు, ఉట్టి మాంసపు ముద్ద అనమాట. వీళ్ళు దేనికి పనికిరాడు, వీళ్ళు ఓన్లీ ఏంటంటే కనుక శరీరులు మాత్రమే. ఏంటిది, శరీరులు మాత్రమే. తర్వాత వాక్యం చూస్తే కనుక కనబడుతుంటుంది, విసరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. మనం ఎలా ఉన్నామంట, ఒకటేమో మాంసపు ముద్దలా ఉన్నామంట. మాంసముద్ద దేనికి పనికొచ్చింది, పాతి పెట్టుకుంటా తప్పించి దేనికి పనికిరాదన్నమాట. అలా ఇంకా చూస్తే ఇంకా రెండవదిగా, విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్నారు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా
మనం ఏ స్థితిలో ఉన్నాం, గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోతాం తిరిగి రామంట. హల్లెలూయా. ఇక వాక్య భాగం నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మన మట్ట ఉండకూడదు అన్నమాట. ఎలాగా? ఆ గాలి ఇటు వేస్తే ఇటు వెళ్ళిపోతాం, అటు వేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాం. పడవల్లో ఒక రకం ఉంటుంది, తెరచాప పడవ అనమాట. అతనికి తెరచాప కడతారు, గాలి ఎటు వేస్తే అది అటు వెళ్తుంది అనమాట. అలానే మన యొక్క జీవితాలు గాలి ఎటు వేస్తే అటు వెళ్ళేలాగా ఉండకూడదు అనమాట. స్థిరంగా ఉండాలి. దేవుడు మనల్ని గుర్చి అలా అనుకోకూడదు అనమాట. మన యొక్క జీవితంలో మన యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కానీ మనల్ని గుర్చి ఇటువంటి ఆ సాక్ష్యం కలిగి ఉండకూడదు. దేవుడు యొక్క సాక్ష్యం ఏమిటి కనుక మనం దేనికి పనికిరాము, గాలి ఎటు వీస్తూ వెళ్ళి తిరిగి రాని వారిగా ఉంటున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటూ ఉంటాడు కదా, రోమపత్రిక 3:9 చూద్దాం. రోమపత్రిక 3:9 అలాగైనా ఏమందుము, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా? ఇక మనం చూస్తే కనుక పౌలు అంటున్నాడు కదా, మనం చేయని వాక్య భాగంలో ఇక్కడ మనుషులు ఎలా అయితే ఉన్నారో, ఆ మనుషుల యొక్క స్థితి ఎలా అయితే ఉందో, ఇక మనం చూస్తే కనుక పౌలు అంటున్నాడు కదా, అలాగైతే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా ఎంత మాత్రమును కాము, ఎంత మాత్రమును కాము. యూదులేమి, యూదులేమి, క్రీస్తు దేశులేమి, క్రీస్తు దేశులేమి, అందరును పాపమునకు లోనై ఉన్నారని, పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. హల్లెలూయా. పౌలు అంటున్నాడు కదా, వారికంటే మనం ఏమి గొప్పలం కాదు. వాళ్ళు ఎలా అయితే ఉన్నారో మనం కూడా అలానే ఉన్నాం. మన యొక్క స్థితి కూడా అలానే ఉంటూ ఉంటుంది. మనం కూడా అలానే జీవిస్తుంటున్నాం. అయితే కనుక ఎవరైతే జాగ్రత్త కలిగి ఉంటూ ఉంటారో, దేవుని యొక్క మాటను వింటూ ఉంటారో, దేవుని యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ ఉంటారో, బాప్తిజం పొందుకుంటూ ఉంటారో, వారికి దేవుడు నూతన స్వభావం ఇస్తాడంట. హల్లెలూయా. ఏ స్వభావం? నూతన స్వభావం. ఆ నూతన స్వభావం మనం ధరించుకోకుండా ఈ స్వభావంలోనే, పాత స్వభావంలోనే ఉంటే కనుక మన యొక్క స్థితి చాలా దయనీయంగా ఉంటుందని చెప్పి దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి వాక్యం దీవించిన గాక. ఆమేన్.